ఎన్నికల్లో అశ్లీలం హింస మితిమీరుతున్నాయని విమర్శలు. ఓటీటకు సెన్సార్ ఉండాలని డిమాండ్లు. కొత్త టెలికాం బిల్లు ఆమోదించిన పార్లమెంటు. అందులో ఓటీటలకు సంబంధించిన అంశాలు ఏమిలేవన్న మంత్రి అశ్విని వైష్ణవ్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బాంబు బెదిరింపు. ఖిలాఫత్ ఇండియా పేరిట బెదిరింపు ఇమెయిల్. దేశంలోనే అతిపెద్ద స్కామ్ జరిగిందంటూ వెల్లడి. నిర్మలా సీతారామన్ ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేయాలని డిమాండ్. ఆర్బీఐ పలు అగ్రశ్రేణి బ్యాంకుల్లో బాంబులు పేల్తాయని బెదిరింపు. బెంగళూరులో గుండెపోటుతో మృతి చెందిన జోలీ సెబాస్టియన్. జోలీ సెబాస్టియన్ వయసు 57 సంవత్సరాలు. కెరియర్ లో దాదాపు 900 సినిమాలకు స్టంట్ మాస్టర్ గా వ్యవహరించిన వైనం. బాస్టియన్ మృతికి సంతాపం తెలియజేస్తున్న దక్షిణాది సినీ ప్రముఖులు. ప్రజావానికి వచ్చిన మహిళకు 1 లక్ష రూపాయలు ఇచ్చిన కేటీఆర్. ప్రజావాణి లక్ష్యం నెరవేరేట్లేనన్న రేవంత్ రెడ్డి. 1 లక్ష కోట్ల నుంచి 1 లక్ష ఇస్తే నష్టమేమి లేదన్న ముఖ్యమంత్రి. గతంలో కొచ్చాడాయన్ సినిమా తెరకెక్కించిన రజనీ కుమార్తె ఐశ్వర్య. ఈ సినిమా కోసం భారీగా అప్పు తీసుకున్న చిత్ర నిర్మాణ సంస్థ. రుణానికి హామీదారుగా నిలిచిన లతా రజనీకాంత్. నిర్మాత అప్పు తీర్చకపోవడంతో లతా రజనీకాంత్ కు సమస్యలు. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన లత. భారత్ పాకిస్తాన్ దేశాలు కాశ్మీర్ పై చర్చలు జరపాలన్న అబ్దుల్లా. చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని వ్యాఖ్యలు. పాక్ నేతలు చర్చలకు ముందుకు రావాలని పిలుపు. కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన డెవిల్ నెల 29వ తేదీన థియేటర్లలో రిలీజ్. కంటెంట్ పై నమ్మకం ఉందన్న కళ్యాణ్ రామ్. డైరెక్టర్ గురించి తనని అడగొద్దని రిక్వెస్ట్. ఇన్స్టాలో డెవిల్ కి దర్శకుడిని నేనే అంటూ నవీన్ మేడారం పోస్ట్. తెలంగాణలో నేడు మరో 8 కరోనా కేసులు నమోదు. కోవిడ్ కు సంబంధించి బులెటిన్ విడుదల చేసిన వైద్య ఆరోగ్య శాఖ. ప్రస్తుతం 59 మంది కోవిడ్ చికిత్సను పొందుతున్నట్టు వెల్లడి. ఈరోజు 1333 మందికి కరోనా పరీక్షల నిర్వహణ. ప్రభుత్వంతో చర్చలు విఫలం. కొనసాగుతున్న సమ్మె. జనవరి 3న కలెక్టరేట్ల దిగ్బంధం చేస్తామని వెల్లడి. విరమించకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం వార్నింగ్. ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానల్ కు 2 కోట్ల సబ్స్క్రైబర్లు. ప్రపంచంలో మరే నేతకు దక్కని ఘనత మోదీ సొంతం. సోషల్ మీడియాలో ఎదురులేని నేతగా కొనసాగుతున్న మోదీ. వచ్చే నెల 22న అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట. అయోధ్యకు పెరుగుతున్న రాకపోకలు. నెల 30న అయోధ్యలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం. తొలుత జనవరి 5న ఓటర్ల తుది జాబితా విడుదల చేయాలనుకున్న ఈసీ. తాజాగా జనవరి 22న విడుదల చేయనున్నట్టు ప్రకటన. ఏపీ సహా 12 రాష్ట్రాల్లో జాబితా విడుదలకు సన్నాహాలు. విచారణలో కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ నిర్ధారించినట్టుగా సమాచారం. బాధ్యులైన రైల్వే అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచన. ప్రమాదానికి కారణమైన రాయగడ రైలు గంటకు 92 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టు వెల్లడి. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ చిన్నార కుటుంబం మృతి. మృతుల్లో 2 చిన్నారులు తీవ్ర గాయాలతో బయటపడిన అల్లుడు లోకేష్. కేసులో బాధితురాలి పట్ల ఎస్ఐ గిరీష్ అసభ్యకరంగా ప్రవర్తించినట్టు నిర్ధారణ. సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మెహంతి. నేరుగా సిపికి ఫిర్యాదు చేయడంతో చర్యలు. డిసెంబర్ 27 రాత్రి 11 గంటలకు ఆలయ ద్వారాల మూసివేత. మకర విలక్కు మహోత్సవం కోసం మళ్లీ డిసెంబర్ 30న తెరుచుకోనున్న శబరిమల. జనవరి 16న సాయంత్రం 6:36.45 జ్యోతి దర్శనం. మకర విలక్కు మహాత్వస్టం తర్వాత జనవరి 20న ఆలయం మూసివేత. రాయబార కార్యాలయానికి కొన్ని మీటర్ల దూరంలోని ఖాళీ స్థలంలో లేక జెండా గుర్తింపు. ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించిన ఢిల్లీ పోలీసులు. తమ సిబ్బంది సురక్షితమని ఇజ్రాయెల్ ఎంబసీ ప్రకటన. కాశీ ప్రావిన్స్ లోని 27 జిల్లాల్లో గల యాచకుల విరాళం. ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తున్న సమర్పణ్ నిధి క్యాంపెయిన్ కు 4.5 లక్షలు అందజేత. 300 మంది యాచకులు విరాళం ఇచ్చినట్టు చెప్పిన ఆర్ఎస్ఎస్ ప్రాంతీయ కార్యకర్త. ప్రజాపాలన గ్యారంటీ నమూనా దరఖాస్తులను నేడు విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. సులభంగా అర్థం చేసుకుని వివరాలు నింపేలా దరఖాస్తు రూపకల్పన.
ప్రజా సదస్సులో రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్న అధికారులు ప్రధాన నిందితుడిగా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ను సాహిల్ ఘటన జరిగిన రాత్రి పోలీసుల నుంచి తప్పించుకున్న సాహిల్ అనంతరం తండ్రికి సమాచారం అందించిన వైనం సాహిల్కు బదులు తమ పని మనిషిని పోలీసులకు అప్పగించిన మాజీ ఎమ్మెల్యే అనుచరులు సాంకేతిక ఆధారాల విశ్లేషణతో వెలుగులోకి వచ్చిన ఘటన ఆరోగ్యశ్రీ కింద రోగులను చేర్చుకోబోమని వెల్లడి హామీ ఇచ్చి పరిష్కరించలేదని ప్రభుత్వంపై ఆగ్రహం పెండింగ్ బిల్లులు పలు శస్త్రచికిత్సల ఛార్జీల పెంపు డిమాండ్ పరిష్కరించకపోవడంతో నిర్ణయం గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయకాంత్ ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అంతలోనే మళ్లీ ఆసుపత్రిలో చేరిక రెగ్యులర్ చెకప్ కోసమేనన్న కుటుంబ సభ్యులు ఆర్టీసీ బస్సులో మహిళా ప్రయాణికుల రద్దీ వెనక సీటు వరకు వారే ఉండడంతో పురుషులకు సీట్లు దొరకని వైనం పరిస్థితిని ఆర్టీసీ ఎంపీ దృష్టికి తీసుకెళ్లిన కండక్టర్లు పురుషులకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు యోచనలో ఆర్టీసీ కట్టెల గోడంలో అంటుకున్న మంటలు పక్కనే ఉన్న స్క్రాప్ దుకాణానికి వ్యాపించిన వైనం మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాదానికి గల కారణాలపై పోలీసుల ఆరా కుమారి క్రాస్ రోడ్లో గుర్తిన ఢీకొన్న ప్రైవేటు బస్సు మూడు కార్లు ట్యాంకర్ ప్రమాద కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ మందిర నిర్మాణ పనుల్లో కంటోన్మెంట్కి చెందిన టింబర్ కంపెనీ అయోధ్యలోనే ప్రత్యేక వర్క్షాప్ ఏర్పాటు చేసి పనులు మొత్తం 300కు పైగా తలుపుల రూపకల్పన ఇప్పటికే సిద్ధం చేసిన 118 తలుపులు జనవరి 1న బిగింపు గంచాయి సైకో యాక్టివ్ డ్రగ్స్ వాడినట్టు ఆరోపణలు విచారణ తర్వాతి రోజే కారులో విగతజీవిగా కనిపించిన వైనం ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అనుమానాలు సిబిఐ దర్యాప్తుపై ఆయేషా తల్లిదండ్రుల పిటిషన్ 5 ఏళ్లు గడిచినా కేసులో పురోగతి లేదని ఆరోపణ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ సిబిఐకి కోర్టు ఆదేశాలు జనవరి 14న మణిపూర్లో ప్రారంభించనున్న కాంగ్రెస్ మాజీ చీఫ్ 14 రాష్ట్రాలు 85 జిల్లాల గుండా కొనసాగి మార్చి 20న ముంబైలో ముగింపు బస్సులో యాత్ర కొనసాగించనున్న రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో వీడియో షేర్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్చీవి వ్యూహం సినిమాపై రేగుతున్న వివాదాలు